దానికి చదివింది చాలు కాని మా తమ్ముడికిచ్చి పెళ్లి చేద్దాం. ఆ మీ తమ్ముడికా? చిచి, మా తమ్ముడికి ఏం తక్కువ? తక్కువే లేదు, అన్ని ఎక్కువే. వాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడండి. ఉద్యోగం మంచిదే, కానీ మనిషే మంచివాడు కాదు. ఒట్టి పనికి మాలిన వ్యర్థవా. అదిగో ఆ మాటలు అనొద్దంటున్నాను. నీ కూతురు కాకపోతే మా తమ్ముడికి వేరే పిల్ల దొరకదా? అది పెళ్లి కాదా? ఏం డాడీ, అమ్మ తమ్ముడు పెళ్లి అంటుంది. ఆ ఏం లేదమ్మా, మీ అమ్మ నీకు పెళ్లి చేయమంటుంది. అది వాళ్ళ తమ్ముడితోనంట. చూసారా, దానికి కూడా ఇష్టమే, ఏం మాట్లాడకుండా వెళ్తుంది. అది వెళ్ళింది ఇష్టంతో కాదు, ఇష్టం లేక. మీ తండ్రి కూతుర్ల ఇష్టాలతో నాకు పని లేదు. దాని పెళ్లి నేను చేస్తాను, అది నాకు కూతురే. సరే సరే, పెళ్లి తర్వాత చేయదు గాని త్వరగా టిఫిన్ రెడీ చేయి, నాకు ఆఫీసుకి టైం అవుతుంది. గులాబీ పూలు తెద్దామని పొద్దున్నే లేచి ముజాంజాహి మార్కెట్ కి వెళ్ళాను, కానీ అక్కడ స్టాక్ రాలేదని చెప్పారు. అంటే దొరకలేదా? నేను వదులుతానా? అమీర్పేట వెళ్ళానా? అక్కడ దొరుకుంటాయి. బ్యాడ్ లక్, వాళ్ళకు కూడా అదే మార్కెట్ నుంచి వస్తాయంట. దొరకలేదా? నేను ఊరుకుంటానా చెప్పు. పంజాగుట్ వెళ్ళానా? ఇక్కడ దొరుకుంటాయి. లేదురా, సేమ్ ప్రాబ్లం. పోన్లే, దొరకపోతేనే నువ్వు వచ్చావుగా. నో 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 నో, ఏ విషయంలో కాంప్రమైజ్ అయినా నీ విషయంలో కాంప్రమైజ్ అవను. అందుకని మా పక్కింటి పెరట్లోకి వెళ్ళి నీకోసం కోసుకొచ్చా గులాబీ పువ్వు. యూనో, నీకోసం కవిత కూడా రాశాను. రియల్లీ? అందరిలోకి డిఫరెంట్ గా ఉంటావు నువ్వు, గులాబీ పువ్వులా ఉంటుంది నీ నవ్వు. అందుకే నువ్వంటే నాకు లవ్వు, ఎవరూ చూడకుండా ఓ ముద్దివు. ఏం జరిగింది? పక్కింటి పెరట్లోవి కదా, కొక్కెంట పడింది, తప్పించుకునేసరికి. నీకేం కావలేదుగా? ఇవన్నీ కామన్ రా, నీకోసం చాలా చేయాలనుకుంటున్నా కానీ ప్రాబ్లమ్స్. ఇంట్లో ఉంటే వానర్ రెంట్ అంటాడు, కిందికొస్తే కిరాణా వాడు ఖాతా అంటాడు. ఏం చేయనురా, అన్ని ప్రాబ్లమ్సే. ప్రతిసారి ఇలా డబ్బులు తీసుకోవడం. ఏం మాట్లాడుతున్నావు? నీ డబ్బులు ఒకటి, నా డబ్బులు ఒకటా? కాదనుకో, కానీ ప్రతిసారి. ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. నాకు జాబ్ రాని, నీ మొత్తం డబ్బు తిరిగి ఇచ్చేస్తా, కాదనకుండా తీసుకోవాలి. ఓకేనా? సరే.
ఐ లవ్ యు నందిని హలో ఐఎంఏ మ్యారేజ్ బ్యూరో అది పని మీద ఎలా ఉంది మీ తాలూకా మెన్షన్ ఎవరినైనా పంపిస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేస్తాను ఉంటానండి పవన్ అప్పుడే నిద్రైట్రా ఇలారా అలసిపోయింది డాడీ నిద్ర వస్తుంది ప్లీజ్ నేను నిద్రేసే రేయ్ త్వరగా వచ్చి ఒక పెగ్గీరా డాడీ నాకు డౌట్ నీకు నేను కొడుకునేనా అంటావు అంతేగా అంత కరెక్ట్గా ఎలా చెప్పావు డాడీ నీకు నేను తండ్రిని కాబట్టి కొడుకు చేత ఇలాంటి అర్థమైన పనులు చేస్తే నరకానికి పోతావు పర్వాలేదు తండ్రికి సేవ చేస్తున్నావుగా స్వర్గానికే పోతావులే ఊరికే నన్ను ఇలా దెబ్బకపోతే ఈ పనులన్నీ పని వాళ్ళతో చేయించుకోవచ్చు కదా ఇరుగు పొరుగు వాళ్ళు చూసినా బాగుంటుంది నిజాలు ఎక్కువగా చెప్తే నీ జీతం కట్ జాగ్రత్త సర్లే తాగి త్వరగా పడుకో ఉదయాన్నే లేచా వెదవ జాగింగ్కి వెళ్ళాలిగా నా మీద కుట్ర పన్నుతున్నావా టోటల్గా నీ జీతం కట్ నువ్వు జీతం కట్ చేసినా పర్లేదు రేపు నీతో పాటు నేను జాగింగ్కి వస్తున్నా ఎందుకు ఎందుకంటే తండ్రికి సేవ చేసుకున్నావని చాలే నాన్న మూడు రౌండ్లు అయిపోయింది నాకు నిద్ర వస్తుంది మీ అమ్మకి మూడు ముళ్ళు వేసేటప్పుడే మూడు కొట్టేశా వెధవ మూడు ఆపాలి రా మూడు పడితేనే నాకు మూడు వస్తుంది మూడు అయింది నాన్న వెళ్ళి పడుకో ఏం చేస్తుందో ఏమిటో హాయిగా రగ్గు కప్పుకుని పడుకుని ఉంటుంది వేదవా వేసవి కాలంలో రగ్గేంట్రా ప్రింక్ దోమలు కుడుతున్నాయి టాప్ టైమ్స్ వెలిగించుకుందో లేదో కనీసం దోమగానే పుట్టుంటే బాగుండేది ఎందుకు దాని రక్తం తాగేయడానికే రేపే ఫ్రెండ్షిప్ డే జాగింగ్ లో మూడ్ ఫ్రెష్గా ఉంటుంది రేపే ప్రియను కలుస్తా నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి నువ్వు బాధపడితే నేను చూడలేను అరుణ్ మై స్వీట్ హార్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ నువ్వెంత మంచివాడు వరుణ్ అనవసరంగా నేను అనుమానించాను ఎందుకు చస్తే గానీ నాకు అమెరికా సంబంధం ఓకే కాదు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు అరుణ్ రా అరుణ్ 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 ఏమైనా మాట నిలబెట్టుకున్నావరా?